ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13-16 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసి కొనుచున్నది. దేవుని పేరట మీ అందరికీ ఈ ఉదయకాల సమయమందు వందనములు తెలియచేచు దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులను తెలియచేచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13-16 ఈ దినమున ధ్యానించుదాం. గడిచిన దినమున మనం ఆలోచన చేసినట్లుగా యేసుక్రీస్తు ఎవరి సామర్థ్యమును బట్టి వారికి కొలిచి ఇచ్చినటువంటి వరము చొప్పున ఆధ్యాత్మిక సామర్థ్యములు పెరుగుతూ ఉంటాయి. అయితే విశ్వాసులందరూ కూడా ఒక్కటే, వారు చేసేటువంటి పనుల విషయంలోనే తేడాలు ఉంటాయనేటువంటి సంగతిని మనం ఆలోచన చేయడం జరిగింది. వాటిని గురించి మాట్లాడుతూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు జరగవలసినటువంటి పనులు ఏంటంటే, ఒకటి క్రీస్తు శరీరము అభివృద్ధి చెందాలి అన్నాడు. అంటే సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలి. రెండోది పరిచర్య ధర్మము జరిగించేటట్టుగా ఉండాలి. అందును బట్టి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా మార్గము నిర్దేశించబడుతుంది అనేది దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. అందుకనే గడిచిన వారంలో కూడా మనం ఆలోచన చేసాం, సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు అని అన్నాడు. దాని గురించి మళ్ళీ చెప్తూనే, ఈ పరిశుద్ధత కలిగిన వారుగా నువ్వు సంపూర్ణుడుగా ఉండాలన్నట్లయితే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. రెండవది సంఘము పరిచర్య ధర్మము జరిగించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని అన్నాడు. అందుకోసమై సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నట్లయితే అందరూ ఒకే పని చేస్తే అవదు. వారి వారి సామర్థ్యము కొలది వారికి ఇవ్వబడిన బాధ్యతను నెరవేర్చాలి అని పౌలు తెలియజేస్తున్నాడు. అందుకోసమై కొందరు అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరు సువార్తికులుగా, కొందరు కాపరులుగా, కొందరు ఉపదేశకులుగా నియమించబడ్డారనే విషయాన్ని గమనించుకోవాలి. మనం నిన్నటి దినా నేర్చుకున్నది అదే, వారి వారి సామర్థ్యము కొలది ఎవరి బాధ్యత వారికి ఇవ్వబడింది కనుక దేవుని బాధ్యత లాక్కోవడానికి కాదు, నీ పని ఏంటో నువ్వు చేయడానికి. సంఘములో నీ బాధ్యత ఏంటో, నీ సామర్థ్యం కొలది దేవుడేమనుగ్రహించాడో వాటిని కొనసాగించడం, దేవునిది లాక్కోవడానికి కాదు. అందుకని గడిచిన కాలంలోనే
అపోస్తలత్వం అయిపోయింది, ప్రవక్తలు అయిపోయారు, ఇక మిగిలింది సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. వీళ్ళ బాధ్యత ఏంటంటే గృహ నిర్వాహకత్వపు బాధ్యత అప్పగించబడింది కాబట్టి దాని నుంచి తొలగిపోకుండా వాటి యొక్క అభివృద్ధిని అపేక్షించేవారు కనుక సంఘం యొక్క అభివృద్ధిని అపేక్షించేవారుగా తమ తమ బాధ్యతలను నెరవేర్చాలి. అయితే ఇప్పుడు సంఘములలో ఇలాంటి పని కలిగినటువంటి చేయాల్సినటువంటి ఏదైతే ఉద్యోగ బాధ్యత అనొచ్చు, నిర్వాహకత్వ బాధ్యత అనొచ్చు, అవి కలిగిన వారు కనబడతలేదు. అందరూ కూడా రెవరెండ్లని పిలిపించుకోవడానికో, బిషప్లను పిలిపించుకోవడానికో, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఏదో ఉంటే డయాసిస్లో ఏదో ఉంటే పేర్లు అవన్నీ పిలిపించుకోవడానికి ఆలోచన చేస్తారు. అందులో మళ్ళీ ఏమంటారనంటే అమ్మో భూమి మీద వాటిని సంపాదించకపోతే మనకు వచ్చే రాకొచ్చినటువంటి అర్హత కాబట్టి నేను ఉండాలని ఈ కమిటీలో ఏదో వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూమి మీద సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అవసరం వచ్చినటువంటి పనిని మానేసి అనవసరమైనటువంటి వాటిలో వేలు పెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అందుకని క్రింద చెప్పాడు అసలు ఎందుకని ఈ చేయవలసినటువంటి పనిని మానేసి చేతగాని పనికిరాని అవసరం లేని పనులను ప్రజలు ఎందుకు చేస్తారనంటే చెప్పాడు ఎఫీసీలు ఉన్న సంఘానికి ఏమని, మనం ఇక మీదట పసి పిల్లలమ్మై ఉండి మనుషుల మాయోపాయముల చేత ప్రభావితము చేయబడకూడదు అని స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏం జరుగుతుంది, పసిపిల్లలుగా నువ్వు నటించుట వలన లేదా నేను పసిపిల్లని నువ్వు అనుకుని ప్రవర్తించుట వలన మనుషుల యొక్క మాయోపాయములు నీ మీద పని చేస్తున్నాయి. మనుషులు ఏం చేస్తారంటే నిన్ను వంచనతో అలాగనే తప్పు మార్గానికి నిన్ను లాగాలనేటువంటి కుయుక్తితో గాలికి కొట్టుకుని పోనట్టుగా కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోయేటట్టుగా నువ్వు అలల చేత ఎగురుగొట్టబడిన వాడుగా ఉండిపోతున్నావు. అంటే ఎలాగున నువ్వు పసిపిల్లుడుగా ఉండి పసిపిల్లల వలె ఆలోచన చేసి అంటే బురదక్కు అంటారు కదా, అంటే అనకూడదు అనొచ్చు తెలియదు కానీ బురదక్కు అంటారా, అలాగా ప్రయత్నం చేస్తే ఎవరికి నష్టం అని అంటే నీకే నష్టం. ఎందుకని దేవుడు నీకు తన కుమారుని ద్వారా సామర్థ్యమును అనుగ్రహించి ఎలాగుంటావు, సువార్తికుడిగా ఉంటావా, పరిచారకుడిగా ఉంటావా, కాపరుడుగా ఉంటావా, ఉపదేశకుడిగా ఉంటావా, అది వాటి సామర్థ్యమును బట్టి నీకు అనుగ్రహించబడి ఉండినప్పుడు అది కూడా క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించాల్సినటువంటి బాధ్యతను దేవుడు నీకు తన కుమారుని ద్వారా నియమించి ఉండగా నేను అలా ఉండను, నాకు నచ్చింది నేను ఉంటానంటే మటుకు దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధమై పనులను చేసినట్టుగానే భావించాలి. అయితే పౌలు ఏమంటున్నాడంటే పసిపిల్లలమే ఉండొద్దు, మనుషుల మాయోపాయముల చేత ప్రభావితం చేయబడద్దు, అలాగనే వంచనతో మనుషులు తప్పు మార్గమునకు కుయుక్తితో ప్రవర్తిస్తారు కనుక వారు చెప్పించేటువంటి ప్రతి కల్పింపబడిన బోధను నువ్వు విని లేదా ఉపదేశమును విని అటు ఇటు కొట్టుకుని పోయేటువంటి గాలికి ఎగరగొట్టబడిన పుట్టువలేను ఉండొద్దు. ఉంటే మటుకు ఆత్మ సంబంధముగా బలహీనపడటం మాత్రమే కాక సంఘము క్షేమాభివృద్ధి చెందదు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. ఏ శరీరమునకైతే అవయములుగా నువ్వు ఉన్నావో ఆ యొక్క శరీరము అభివృద్ధి చెందదు అని పౌలు తెలియచేస్తున్నాడు. అందుకని క్రిందన ఇంకా మాట్లాడుతున్నాడు, నువ్వు అలాగ ఉండకూడదు అని నువ్వు మనసులో గట్టిగా నిర్ణయం చేసుకుంటే కనుక నువ్వు ప్రేమ కలిగి సత్యమును చెప్పడానికి ఇష్టపడాలి. అంటే నేను చిన్నపిల్లోళ్ళగా అంటే పసిపిల్లోళ్ళగా ఉండను అని నువ్వు భావించినట్లయితే, నా మీద మనుషులు మాయోపాయంలో ప్రభావితం చేయకూడదు అని అనుకుంటే, మనుషులు కల్పించిన బోధలకు అటు ఇటు కొట్టుకుని పోకుండా నేను అలల చేత ఎగరగొట్టబడిన వాడున్నాయి ఉండకూడదు అని అనుకుంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి.
అంతటితో అయిపోయిందంటే కాదు. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయములలో నువ్వు ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనినా క్రీస్తు యొక్క శరీరము అనగా సంఘము ఆయన యొక్క శరీరము కనుక మనము ఆయన యొక్క శరీరమునకు అవయవములై ఉన్నామని భావించి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉన్నది కనుక మనం అవయవలో పెత్తందారు పనులు చేయడానికి మనం అటు శరీరం కాదు, అలాగనే శిరస్సు అంతకన్నా కాదు. కానీ దురదృష్టవశాత్తు మనల్ని ఎవరైనా నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా మీది చర్చి అని అడుగుతారు. అడిగితే ఏమంటాం, మేము పలానా ఆయన చర్చి అండి అంటాం. అంటే శిరస్సు ఎవరో పలానా ఆయనే ఉంటాడు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా ఆయన పేరు మీద ఉంటుందంటే ఉండదు. ఒక ప్లేసు లేకపోతే ఒక ఏదైనా ఊరు లేకపోతే ఏ చెరువు కొలను ఈ పేర్లు కనబడతాయి. అంతకే కుదరకపోతే చెప్పాను కదా ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే డబ్బులు ఆదాయం అనేది ఏ విధంగా సామాజిక స్పృహ కలిగిన వారమై ఈ పనులను చేస్తానని భావిస్తుంటారో దానికి ఒక పేరు పెట్టుకుంటారు మినిస్ట్రీ. ఆ పేరుని సంఘానికి తగిలించేస్తుంటారు. సంబంధం లేనటువంటిది అక్కడికి పొలవమని జనం కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఏం చూపిస్తారు, భాషలు చూపిస్తారు, స్వస్థతలను చూపిస్తారు. ఇందుకు జరిగి చచ్చింది ఏది ఉండదు. ఎంతసేపు కూడా ఆ జ్వరాలు పోయినాయి లేదా కడుపు నొప్పి పోయింది లేదా అలా పోయింది ఇలా పోయింది అని చెప్పడమే తప్ప ఏం ఉండదు. ఇక రెండవది ఈ మధ్యన కొత్తగా అంటే దాన్ని హైలైటెడ్గా ఇలాగ అంటున్నారని చెప్పి క్యాన్సర్లని ఎయిడ్స్ అని లేకపోతే కాళ్ళని చిన్నప్పటి నుంచి చూడలేదని ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఎవరికి వాడే మనుషుడు తను గొప్పవాడిని నిరూపణ చేయడానికి చేస్తున్నారు. అయితే ప్రభు చేసిన దానికి నువ్వు చేసిన దానికి పోలికేంటి? నువ్వు 7 వారాలు వెళ్తే ఎక్కడో ఏదో జరగటం, లేకపోతే కంటిన్యూగా 7 మీటింగ్లకు వెళ్తే జరగటం, ఇలాంటి ఈ చెత్త వ్యవహారం ఏది కూడా గ్రంథమందు వ్రాయబడలేదు. గ్రంథమందు వ్రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నీడ తగిలితే స్వస్థత, ముట్టుకుంటే స్వస్థత, ఆయన చెప్తే స్వస్థత, మనసులో అనుకుంటే స్వస్థత. ఇది ఎప్పుడు? అప్పటికప్పుడు, అప్పటికప్పుడు ఆ క్షణమునకు, ఆ క్షణమునకే, నిమిషం కూడా కాదు, ఆ క్షణమునకు స్వస్థత కలగటం. ఇప్పుడు 10 సార్లు వెళ్తే 11వ సారి స్వస్థత పొందేటువంటి ఈ దానిని బట్టి అల్ప సంతోషిగా నీకు నువ్వే ఆనందపడిపోయేటువంటి పరిస్థితిలో నువ్వు ఉండద్దు. ఎందుకంటే నువ్వు పసిపిల్లోడిలాగా ప్రవర్తించకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు కల్పించేటువంటి బోధలు చాలా ఉంటాయి. మొన్నెక్కడో అంటే పాదనుకోండి, ఎవరో ఆడావిడి పరలోకి వెళ్ళొచ్చిందంటే అక్కడ ఎలా ఉందో చెప్తుంది ఆవిడ. అంటే ఆశ్చర్యకరం ఏంటంటే అలా కనీసం అలాగే పబ్లిక్గా చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రంథంలో ప్రభు అయిన యేసే చెప్పలేదు. ప్రభు అయిన యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఆయనే చెప్పలేదు ఎలాగుంటుంది ఏంటి అని. అవన్నీ కూడా రహస్యముగానే ఉంచబడి ఉన్నది. కానీ వెళ్ళి వచ్చేస్తున్నారు. అది మరి యేసుక్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళి రావాలి? ఇప్పటికి ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, మరి ఒకసారైనా రావాలిగా, పోనీ ఎవరన్నా పంపాలి కదని. అంటే అందుకనే మనకి లాజరు ధనవంతుని గురించి ప్రభు బోధించి ఉన్నాడు. ఏమనంటే లాజరు కొనుకోబడినప్పుడు, ధనవంతుడు మృతి నొందినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు పైకెత్తి చూసుకున్నాడు. తను ఎక్కడ ఉన్నాడో, తను బాధలు పడుతున్న విధానాన్ని గమనించాడు. అప్పటికే లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆ సందర్భంలో చెప్పింది ఏంటంటే అచ్చటివారు ఇచ్చటికిని, ఇచ్చటివారు అక్కడికిని దాటిపోజాలకుడినట్లుగా దేవుడు అగాధము నుంచి ఉన్నాడు అని అన్నాడు. అంటే అక్కడి నుంచి అక్కడికే మారటానికి లేనప్పుడు నువ్వెవడో పరలోకి వెళ్ళి రావటానికి లేదా నరకానికి వెళ్ళి రావటానికి, అంటే దేవుడు చెప్పినటువంటి లేదా చేసిన నిర్ణయానికే భయంకరమైన ఆటంకముగాను ఉన్నావన్నమాట. అపవాది నిన్ను బలంగా వాడుకుంటుందన్నమాట. మనుషులను ఎలాగైనా వంచన చేయాలో నీకు బాగా అపవాది దగ్గరుండి జరిగిస్తున్నాడు అనమాట. నీతో సంఘమును క్షేమాభివృద్ధి చేరకుండా చేస్తున్నాడు అనమాట. అందుకనే చూడండి, సంఘం అనేది ఎక్కడా కనబడదు, అంతా కూడా వ్యక్తుల యొక్క
ఈ యొక్క భజనే కనబడుతుంది. ఆ వ్యక్తుల యొక్క భజన ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కానీ ఆ వ్యక్తులు ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు సంఘం వాళ్ళందరూ కూడా మామూలుగా వస్తే వాళ్ళు టిప్ టాప్గా ఉండి ఆ షోలు గట్ట చేస్తూ ఉంటారు. అలాగే చేయొద్దని నేను చెప్పట్లే, కానీ అలంకారం గురించి గ్రంథమందు వ్రాయబడి ఉన్నది కనుక సంఘంలో అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా వాక్యానికి విరుద్ధంగా నడిచేవారైన సంగతిని గమనించాలి. అయితే మనకి ఇప్పుడు అదే చెప్తున్నాడు, ప్రేమ కలిగి నువ్వు సత్యము చూపుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ యొక్క సంఘము క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. ఆ శరీరమునకు నీవు నేను అవయవములై ఉన్నాము. ఎక్కడ కూడా శరీరము కాదు, శిరస్సు కాదనే విషయాన్ని గమనించాలి. ఎందుకన్నట్లయితే ఆయన నుండి మనమందరము కూడా సర్వ శరీరముగా చక్కగా అమర్చబడి ఉన్నామనే విషయాన్ని గమనించాలి. అవయవములైన మనకు తన పరిపాలన చొప్పున మనకి పనిని ఏర్పాటు చేశాడు. చెయ్యి చేయాల్సిన పని చెయ్యి, కాలు చేయాల్సిన పని కాలు అని ఎలాగ అనుకుంటామో అలాగనే దేవుడు ఎవరి సామర్థ్యం కొలది ఆ పనిని అప్పగించి సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆయన కోరిక కలిగిన వాడై ఉన్నాడు. అందుచేత క్రింద చక్కని మాట చెప్పుడు, ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునేటువంటి రీతిలో ఉండాలి. శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటుందంటే సంఘము అని గుర్తుపెట్టుకోవాలి. సంఘమునకు అభివృద్ధి కలుగు చేసుకున్న చిన్నది ఎప్పుడు మనము కీలు వలన కలిగిన బలము చేత క్రీస్తునందు అనగా క్రీస్తు శరీరమునకు అవయవములుగా మనము అతుకుబడి ఉండినప్పుడు లేదా అమర్చబడిన రీతిగా మనము ప్రవర్తించినప్పుడు ప్రేమయందు మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ ప్రేమయందు కలిగేటువంటి క్షేమాభివృద్ధి వలన సంఘమునకు అభివృద్ధి కలుగుచున్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనములు.